నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్. ప్రభుత్వాన్ని పడగొట్టేస్తామని బీరాలు పలుకుతున్న కేటీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే చాలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఆయన చూస్తే ఇట్లా త్వరలో ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే రేపు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా, మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది. ఆయన కావాలి, మీరు పోరాడాలి. మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అట్లాగే నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కి పడి నిద్రపోకుండా ఆగమాగం అయిపోయి అసలు ఏదో కొంపలు వినిపోయినట్టు, ఎందుకు సార్ అంతా? వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు. వాళ్ళు ఒక 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా? ముఖ్యమంత్రి గారిని కలవద్దా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడ పోతున్నారు సార్ మీరు? ఎందుకు అంత భయపడతారు? అంత బంధించి బర్రెలు కట్టేసినట్టు కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజ ఉండాలని, జనాన్ని అందరినీ ఊరికి ఊరికే అజ్జేస్తాం, ఇది ఇకుంటి ఇది చేస్తాం, తిరగబడతాం, ఎగబడతాం, కోస్తాం, నరికేస్తాం, ఏందేందో మాట్లాడతారు ఎందుకు సార్? కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా. కేటీఆర్ గారు మైకి